Hi friends, welcome back to Karthiklcon7 YouTube channel. Friends, iroj video vachesi so mi andaru Saiyan meeda revenge teeskomani an peru comment chesaru kada. So manodu an meeda revenge teeskuntundo, em revenge teeskuntunara? Ice gaddala water. Ice gaddala water. ఏదో ఒకటి కన్ఫర్మ్ ఐస్ వాటర్ వస్తుంది మనోడు అని మీద రివెంజ్ తోని చూద్దాం ఎలా వస్తుందో వీడియో. సో లెట్స్, వీడియో అయితే క్రేజీ ఉండబోతుంది. ఐస్ చాలా సల్లా ఉంటాయి, ఇప్పుడు చూపెడతాం. తీసుకురాపోరు ఐస్ తీసుకురాపు. సో ఫ్రెండ్స్ చూశారుగా ఈ ఐస్తో వాటర్ అయితే స్టార్ట్ చేసినాము. సో చాలా బాగుంటుంది, అన్నీ మంచి మంచి ఉన్నాయి. ఒకసారి ఒకసారి ట్రై చేద్దురా. అట్లా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవన్నీ. అంత గిఫ్ట్ మనకు వద్దులే కానీమ్మా, ఆన్మీనే ట్రై చేద్దాం. సో లెట్స్ వాచ్. సో అరే ఆ నేమ్మని పిలుద్దాం వీడికి. సో ఆ బిల్డింగ్ మీద అయితే ఆయనకి తెలిసిపోతుంది అని ఇటు అయితే వచ్చినాం మేము. సో ఇడంతా చెత్త చెత్త ఉంది, అవన్నీ పట్టించుకోకండి. ఏమేమో కనబడితే అవన్నీ అవాయిడ్ చేయండి. సో వన్ నమ్మించాలంటే ఇలాంటి ప్లేస్కే పట్టుకురావాలి. సో అందుకనే ఇలాంటి ప్లేస్కి వచ్చినాము. ఫస్ట్ అయితే ఇవి జాబ్ పెట్టరా ఎక్కడన్నా దాని వెనకాల పెట్టేసి. సో అవి అయితే ఘోరంగా చల్లగా ఉన్నాయి అన్నమాట. సో చూడండి, నాదైతే ఏళ్ళు హీట్ అవుతుంది, ఐస్ ముట్టుకుంటూ హీట్ అవుతుంది. ఫస్ట్ టైం చూస్తున్నా నేను. చాలా కూల్గా ఉంది, వెదర్ కూల్గా ఉంది. ఇక సాయానికి ఈరోజు పక్క క్రేజీ రివెంజ్ అవుతుంది. సో ఆ రియాక్షన్స్ కోసం నేనైతే వెయిట్ చేస్తున్నా. సో చూద్దాం ఏం జరుగుతుందో. అరే అని పిలుచుకురారా అని పోయి పిలుచుకురాపో. ఫ్రెండ్స్ సారీ ఫ్రెండ్స్, ఫస్ట్ టైం మన ఫ్రాంక్ వీడియోలో స్ట్రక్చర్కి వస్తుంది. సో కెమెరామ్యాన్ని నార్మల్ వీడియోలో వీడియో తీయమని కెమెరా ఇస్తే భయ్య ఏం చేసిండంటే టైం ల్యాప్స్లో వీడియో తీశాడు. సో టైం ల్యాప్స్లో వీడియో తీసినాక స్లో చేస్తే ఇలా ఆగి ఆగి వస్తుంది అన్నమాట వీడియో. సో ఇంకేం చేయలేము కాబట్టి, ఎందుకంటే ఫ్రాంక్ మళ్ళీ మళ్ళీ వేయలేము, ఒకటేసారి వేయగలుగుతాం. సో ఫ్రాంక్ క్రేజీ రియాక్షన్స్ వచ్చినాయి. సో ఆ రియాక్షన్స్ని మ్యూజిక్తో మీకు ఎంటర్టైన్మెంట్ అయితే గ్యారంటీగా ఇస్తా. సో ఫైనల్ దాకా చూడండి, క్రేజీ ఉంటుంది మ్యూజిక్తోనైనా. సో ఆడియో ఒక్కటి ఉండదు, వీడియోనే మాత్రమే ఉంటుంది. సో సారీ ఫర్ దట్, వీడియో డిస్ట్రాక్ట్ అయింది అని. కానీ ఫ్రాంక్ మాత్రం చాలా క్రేజీగా వచ్చింది, సాయిగాన్ రియాక్షన్స్ కూడా క్రేజీగా వచ్చినాయి. సో ఆడియో కనెక్ట్ అయితే లేదు కాబట్టి వీడియో మ్యూజిక్తోనే ఎంజాయ్ చేయండి. ఫ్రెండ్స్ కొంచెం ఆడియో కలుపుతాను, అంటే మీకు అర్థం కావాలిగా ఎలా ఫ్రాంక్ జరిగిందో. వీడియోకి సెట్ కాదు కానీ అర్థం చేసుకోండి మీరే. ఇగో ఒకటి చెప్తా, అదే యాక్టింగ్ చేయరు మీరు. ఇప్పుడు ఒక సీన్ ఉంటుంది అన్నమాట, ఇప్పుడు మనం చేసే కవర్ సాంగ్లో ఒక సీన్ ఉంటుంది. నువ్వు వాళ్ళ కళ్ళు మూసుకోవాలా, ఆయన నీ కళ్ళు మూసుకుంటాడు. నేను 1-2-3 యాక్షన్ అంట, అట్లా కళ్ళు మూసుకోవాలా? నేను చెప్పేదాకా ఓపెన్ చేయదు సరేనా? చూద్దాం ఎవరు ఎక్కువ సేపు మూసుకుంటారు. ఇగో ఫస్ట్ ఇట్లా ఉంటారా, ఫస్ట్ ఇగో ఇట్లా ఇటు 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 పోతారు, ఇట్లా వెనకకు వస్తారు, ఇట్లా రావాలి, ఇట్లా వచ్చి మళ్ళీ ఇట్లా స్లో మోషన్ ఇట్లా ముంగడు గిరి, ఇట్లా కళ్ళు మూసుకుంటారు. నేను 1-2-3 యాక్షన్ అంటే అట్లా ఏ యాక్షన్ నేను ఇట్లా ఇట్లా మూసుకుంటారు కదా, నేను తీయమనేదాకా నేను తీయదు. అట్లా ఎవరు తీయకుండా ఉంటారో వాళ్ళనే సెలెక్ట్ చేసుకొని సాంగ్లో యాడ్ చేసుకుంటా సరేనా? అనాలా? 1-2-3 యాక్షన్, కళ్ళు మూసుకొని అట్నే మూసుకోరి, తీయకూరి. కనబడుతుందా? కనబడద్దు. ఇప్పుడు ఏం చేయాలి మేము? నేను ఇప్పుడు 1-2-3 అంట. నేను ఇప్పుడు 1-2-3 అంట. అరే
చాలా సాయి సాయి రా సాయి కాలు రా నీ సాయి ఐస్ వాటర్ రా అది ఐస్ వాటర్ రా మన నా మీద పోసారా అరే అబ్బా ఇట్రా కాలింది సో ఫ్రెండ్స్ చూసారు కదా మా సాయి గారి మీద రివెంజ్ అయిపోయింది. మీరు కామెంట్ చేసినట్టే నేను మీద రివెంజ్ కూడా తీసుకున్నా. సో ఎట్లా అనిపించిందిరా? అంటే నీ బాధ వాళ్ళకి కూడా తెలియాలి కదా. నువ్వు అన్నిసార్లు వేడి వేడిగా ఉందంటే వాళ్ళు చాలా నవ్వుతుంటారు అన్నమాట. నేను ఎట్లా అర్థం చేసుకోవాలేమో కామెంట్ చేసిన నాకు పేరు ఫేమస్ అనా చేసిర్రా లేకపోతే నా మీద ఏమైనా ఉందానే చేసిర్రా నాకు ఏమర్థం అవుతుంది. ఫ్రెండ్స్ చూసారుగా వీడియో మీకు అర్థం కాలేదని నాకు అర్థమైంది. సారీ ఫర్ దట్. నెక్స్ట్ టైం చాలా బాగా తీయడానికి ట్రై చేసాం. సో కెమెరామ్యాన్ అలా టైం ల్యాప్స్లో తీశాడు కాబట్టి వీడియో ఇలా స్ట్రక్గా వచ్చింది. నెక్స్ట్ టైం ఇలా కాకుండా చూసుకుంటాను. సో ఈ వీడియోలో మీకు ఏమర్థమైందో కామెంట్ చేయండి. సాయి మీద రివెంజ్ తీసుకోవాలని మీరు కామెంట్ చేశారు కాబట్టి ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను, లేదంటే పోస్ట్ చేయకపోతుండే. సో రివెంజ్ తీసింది మీకు కొంచెమైనా అర్థమవుతుంది. సో నెక్స్ట్ టైం మా గ్యాంగ్లో ఎవరి మీద రివెంజ్ తీసుకోవాలో కామెంట్ చేయండి. కామెంట్ చేసి ఇంకా డిఫరెంట్గా తీయడానికి ట్రై చేస్తా. నెక్స్ట్ టైం ఇలా కాకుండా చూడడానికి కూడా ట్రై చేస్తా. ఇప్పటి వరకు ఈ వీడియో చూస్తున్నారంటే థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైం విత్ అవర్ ఛానల్. మీ విలువైన సమయాన్ని మా ఛానల్తో కేటాయించినందుకు ధన్యవాదాలు. నెక్స్ట్ టైం ఇలా కాకుండా చూసుకుంటా. బాయ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ రివెంజ్తో కలుద్దాం. బాయ్.